ఎందుకంటే మనం ఇదివరకు లాస్ట్ ఏప్రిల్ మే నెలలో హెచ్సిక్యూ గురించి మనం బాగా విన్నాం. ఈ బ్రెజిల్ బోల్సనారో గారు మన హనుమంతుడి చేత సంజీవని ఇప్పించమని చెప్పి మన ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. అప్పుడు అప్పుడు చాలా హైప్ ఇచ్చారు హెచ్సిక్యూకి, హైడ్రాక్సిక్లోరోక్విన్కి చాలా హైప్ ఇచ్చారు. ఆ తర్వాత ట్రంప్ గారు కూడా మీరు హెచ్క్యూసి పంపించమంటే మన దగ్గర స్టాక్ లేదు కుదరదు అంటే చివరికి బెదిరించడం కూడా జరిగింది. మన అంత హైప్ వచ్చిన తర్వాత ఏదైతే దాన్ని న్యూయార్క్లో ఫుల్ కేసులు పెరిగినప్పుడు వాడారో ఆ వాడిన 15 రోజుల్లోనే మార్టాలిటీ రేటు 3% ఉన్నది కాస్త 23%కి పెరిగింది. అంటే 100కి 100 మంది హెచ్క్యూసి వాడితే అందులో 23 చనిపోయారు. ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పి చూస్తే ఈ హెచ్క్యూసి ప్లస్ ఈ ఎజిత్రోమైసిన్ కాంబినేషన్ వల్ల క్యూటీ ప్రొలాంగ్ అవుతుందండి. క్యూటీ ప్రొలాంగ్ అవటం అంటే ఏంటంటే యాంగ్జైటీ డిజార్డర్స్ వస్తాయి. యాంగ్జైటీ డిజార్డర్స్ వచ్చి హార్ట్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఈ హార్ట్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయని చెప్పి అమెరికన్ సిడిసి ఆ రోజు ఆ ట్రయల్ యొక్క రిజల్ట్స్ పబ్లిష్ చేసి దీన్ని డిస్కంటిన్యూ చేసింది. అటువంటి మార్టాలిటీ రేటు 100కి 23 చనిపోయేంత ఇదిగా, ఎందుకంటే కరోనాలో నిజమైన కరోనా సీరియస్ అయ్యి కూడా అంతమంది చనిపోలే, కానీ హెచ్క్యూసి కరోనాలో వాడటం వల్ల ఎజిత్రోమైసిన్ కాంబినేషన్తో అన్ని మరణాలు నమోదయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి నుంచి హెచ్క్యూసి వాడటం మానేశారు. అటువంటి హెచ్క్యూసి అజిత్రోమైసిన్ కాంబినేషన్లు ఇక్కడ నేను ఐసీఎంఆర్ ప్రోటోకాల్లో కనపడేసరికి నాకు చాలా నిజంగా షాక్ అనిపించింది. ఇప్పుడు ఇది ఈ మందులతో మనం ప్రాణాలు కాపాడబోతున్నాం, నిజంగా ప్రాణాలు తీయబోతున్నాం అనే డౌట్ కలిగింది. ఇంకా మనం ఇట్లాంటి, ఎందుకంటే మేధావుల మౌనం సమాజానికి చాలా ప్రమాదకరం అంట, మనం ఇంకా దీని మీద మౌనంగా ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పి యాజ్ ఎ విజిల్ బ్లోయర్గా నేను బయటికి రావడం, ఫేస్బుక్లో దాన్ని తీవ్రంగా నిరసించడం ఇవన్నీ జరిగాయండి. రెండోది ఏంటంటే వాళ్ళు ఏదైతే ఐసీఎంఆర్ ప్రోటోకాల్లో ఏవైతే ఏం మెడిసిన్స్ ఏం వాడమని చెప్తున్నారు, ఒక జ్వరం బిళ్ళ, ఒక జలుబు బిళ్ళ, ఒక దగ్గు బిళ్ళ, వీటితో కరోనా తగ్గిపోద్దా? కరోనా అనేది మనం ఈ రోజు ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఇంత అల్లకల్లోలం అయ్యే డిసీజ్ కి సింపుల్ గా ఒక జ్వరం, పారాసెటమాల్ జ్వరం మాత్ర, ఒక లివోసిటిజిన్ జలుబు మాత్ర, దగ్గు మందు వేసుకుంటే తగ్గిపోయే అంత సింపుల్ అయితే ప్రపంచం ఎందుకు ఇంత భయపడుతుంది కరోనాకి? ఇది మెయిన్ క్వశ్చన్ అండి. ఆ తర్వాత ఏదైతే బ్యూడోకాట్ అనే నెబులైజర్ పీల్చుకోమని చెప్పారు. బ్యూడోకాట్ అంటే ఇట్స్ గ్లూకోకార్టికాయిడ్ అంటాం మేము మా భాషలో. గ్లూకోకార్టికాయిడ్ అంటే ఇట్ ఇస్ ఎ స్టెరాయిడ్. ఈ స్టెరాయిడ్ ని స్టార్టింగ్ లోనే ఇంటి దగ్గర ఉన్న పేషెంట్స్ కూడా స్టెరాయిడ్ పీల్చుకోమని చెప్తున్నారు. మేము గత 8 నెలలుగా ఈ స్టెరాయిడ్ ఫస్ట్ వీక్ లో స్టెరాయిడ్ వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎందుకంటే అది చాలా లాంగ్ టర్మ్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కటేనండి, కరోనా మీద పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే ఏమని చెప్తున్నాం మనం? ఇమ్యూనిటీ పెంచుకోండి అని చెప్తున్నాం. ఆ రకరకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, చికెన్స్ తీసుకోండి, మటన్ తీసుకోండి, ఇవన్నీ చెప్పి ఇమ్యూనిటీ పెంచుకోమని చెప్పి ఏదైతే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఈ స్టెరాయిడ్ ఇచ్చో, లేకపోతే ఈ బ్యూడోకాట్ లాంటి స్టెరాయిడ్లు ఇస్తే ఏమవుతుందండి? ఇవన్నీ ఇమ్యునో సప్రెసివ్ డ్రగ్స్, అంటే ఇమ్యునో చంపేస్తాయి. అంత కష్టపడి పెంచుకున్న ఇమ్యునోని ఫస్ట్ వీక్ లో చంపేస్తే కరోనాకి ఒక పక్క మనం ఏ మందు ఇవ్వట్లేదు, రెండోది ఉన్న ఇమ్యునోని చంపేస్తే ఈ కరోనా నుంచి మనం ఎవరు కాపాడాలి? మల్లిక్ గారు, ఇక్కడ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది హోమ్ క్వారంటైన్లో ఉంటున్న వాళ్ళు, అంటే సింప్టమ్స్ కనిపించగానే హోమ్ క్వారంటైన్లోనో ఐసోలేషన్లోనో ఉంటున్న వాళ్ళు, గవర్నమెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నది కూడా అదే, ఒక ఐసోలేషన్ కిట్ ఇస్తుంది, దాంట్లో ఉండేది కూడా అదే, మీరు చెప్పినట్లు ఒక డోలో కానీ, ఒక సిట్రజను, ఒక ఎజిత్రోమైసిన్, ఇంకా జింక్ రిలేటెడ్ D3 టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. వీటిని వాడి 14 రోజుల పాటు క్రమం తప్పకుండా వాడి, మీరు చెప్పినట్లు సప్లిమెంట్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్వి, కొన్ని సప్లిమెంట్స్, ఆహార పదార్థాలు తీసుకుని రికవర్ అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దీన్ని కూడా మీరు తప్పు పడుతున్నారు, అంటే ఈ సింప్టమాటిక్గా మొదటి నుంచి డాక్టర్లు చెప్తూ వస్తున్నారు కరోనాకి ఎక్కడా ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ లేదు కాబట్టి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అనేదే ఇస్తూ ఉన్నాం, జ్వరం వస్తే జ్వరం బిల్ల, దగ్గు వస్తే దగ్గు మందు అని. సో ఇది ఇవ్వకూడదు అంటారా? మరి దీనికి ఆల్టర్నేట్ ఏంటి? ఇక్కడ ఏంటంటే మేడం, మనకి హోమియోలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది మేడం. హోమియోలో ఏంటంటే అసలు రోగికి ఏ మందు ఇవ్వకపోయినా ఏదో ఒకటి ఇచ్చి ఈ మందు నీకు ఈ రోగం తగ్గించేస్తుందరా అని చెప్పి ఒక నమ్మకం కలిగిస్తే మన ఇమ్యునోనే ఆ నమ్మకంతోనే ఇమ్యునో వచ్చి ఆ రోగాన్ని తగ్గించేసిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి రోగికి మనం టాబ్లెట్లు జస్ట్ అతన్ని భ్రమ పెడతానికి ఇమ్మని చెప్పి హోమియోలో ఒక సిద్ధాంతం చెప్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు చేసే వైద్యము అల్లోపతిక్ మెడిసిన్స్ తో హోమియో వైద్యం చేస్తున్నారా? నేను డైరెక్ట్ గా అల్లోపతిక్ డాక్టర్స్ నేను క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఓకే మీరు ఇక్కడ నుంచి అల్లోపతిక్ బోర్డ్స్ తీసేసి హోమియోని పెట్టుకోండి, ప్లాసిబో డ్రగ్స్ ఇచ్చి, ప్లాసిబో డ్రగ్స్ అంటే ఏం లేదు మేడం, భ్రమ పెట్టే డ్రగ్స్,
మనకు ఇప్పుడు వ్యాక్సిన్ ట్రయల్ లో కూడా కొంతమందికి వ్యాక్సిన్ చేస్తారు, కొంతమందికి వ్యాక్సిన్ చేయకుండానే చేసినట్టు ఇద్దరిని ఒకేలా పెడతారు. దాంట్లో ఈ గ్రూప్ లో ఎంత రిజల్ట్ వచ్చింది, ఆ గ్రూప్ లో ఎదల్ట్ రా, ఎవరికి మందు ఇచ్చారు ఎవరికి మందు ఇవ్వలేదు తెలియదు అనమాట. అదే టైప్ లో ప్లాసిబో డ్రగ్స్ ఇస్తున్నారా మీరు? నేను ఇది డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ప్లాసిబో డ్రగ్స్ ఇచ్చి హోమియో వైద్యం విత్ అల్లోపతిక్ మెడిసిన్ చేస్తున్నారా? రెండోది, ఎజిత్రోమైసిన్ అనేది ఒక యాంటీబాక్టీరియా యాంటీబయాటిక్, బ్యాక్టీరియాని చంపడానికి వాడే యాంటీబయాటిక్. కరోనా అనేది వైరస్ కదా, వైరస్ ని అజిత్రోమైసిన్ ఎలా చంపుతుంది? అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం ఇప్పుడు మన జగనన్న గారి కిట్ అన్నా లేకపోతే కేసీఆర్ గారి కిట్ అయినా వాళ్ళు ఏంటంటే ఒక మంచి సదుద్దేశంతో పీపుల్ కి ఉపయోగపడాలి అని చెప్పి వాళ్ళ పేరు మీద ఈ కరోనా పేషెంట్స్ ని కాపాడటానికి ఒక కిట్ ఇస్తున్నారు. కానీ ఆ కిట్ ని ఎవరైతే తయారు చేశారో ఆ మెడికల్ టీము ఈ స్టడీస్ అన్ని చదవలేదా? వాళ్ళ యొక్క సదుద్దేశాన్ని ఈ రకంగా జనాల్ని మభ్యపెట్టడానికి, ఎందుకంటే మన ఇప్పుడు మన ముఖ్యమంత్రులు ఎవరు డాక్టర్లు చదివారో లేకపోతే ఇవన్నీ చేయరు కదా మేడం, వాళ్ళు ఏంటి ఒక సదుద్దేశంతో ప్రజల్ని కాపాడుకోవాలి, దానికి మనం ఏం చేయాలి అని చెప్పి అడుగుతారు. ఆ అడిగినప్పుడు ఈ ఉన్నటువంటి డాక్టర్లు లేకపోతే మన హెల్త్ డిపార్ట్మెంట్ రైట్ సజెషన్స్ ఇవ్వాలి కదండి. ఇంటర్నేషనల్ ఏం జరుగుతున్నాయి, జర్నల్స్ ఏం జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ క్లినికల్ స్టడీస్ ఏం జరుగుతున్నాయి అనేది చదవాలి కదండి. ఎస్ మలిక్ గారు, ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే, ఇవి వాడుతున్నప్పుడు మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఈ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు రికవరీ అవుతున్నారు కదా, ఆ రికవరీ అనేది కూడా మరి మీరు చెప్తున్న దాని ప్రకారం కేవలం టెంపరీ అని అంటారా? మళ్ళీ ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది వాళ్ళలో, ఆ వ్యాధి లక్షణాలు తగ్గుతూ ఉన్నాయి, దాన్ని ఎట్లా చూస్తారు? ఈ రోజు ఏంటంటే మేడం, లాస్ట్ ఇయర్ మనకు వచ్చింది D614G వేరియంట్ అంటాం. D614G క్లినికల్ మనకి స్టడీస్ ఏం చెప్తున్నాయంటే D614G అనేది యాంటీబాడీ ససెప్టబుల్, అంటే యాంటీబాడీని పిలిచి కొట్టించుకుని చచ్చిపోతుంది అది. అటువంటి వేరియంట్ పోయిన సంవత్సరం అంతా తిరిగింది. దానివల్ల మన మన బాడీలో 10వ రోజు తర్వాత వచ్చే యాంటీబాడీ దాన్ని చంపేసింది. ఎవరైతే ఇమ్యునో గట్టిగా ఉన్నారో వాళ్ళ ఇమ్యునో ఏ మందు తీసుకున్నా తీసుకోకపోయినా కూడా వాళ్ళ ఇమ్యునో వాళ్ళని కాపాడింది. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త వేరియంట్లు అట్లాంటివి కావు, యాంటీబాడీ. మలిక్ గారు మీ ఆడియో మ్యూట్ పడింది, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. టీ సెల్స్ ఎస్కేప్ వస్తున్నాయి, అటువంటిది రేపు వీటి నుంచి మన ఎవరు కాపాడతారు? కాబట్టి ఏంటంటే పోయిన సంవత్సరం ఏదో చేసాము, ప్లాసిబో డ్రగ్స్ ఇచ్చి పోయిన సంవత్సరం జనాలను భ్రమలో పెట్టి ఇచ్చాము. కానీ ఇప్పుడు వచ్చే వైరస్లు అలా కాదు, మనకు సింటమ్ తెలిసే లోపే లోపల వైరస్ లోడ్ ఫుల్ గా పెరిగిపోతుంది. ఇక్కడ ఏంటంటే నేను క్లియర్ గా ఏదైతే ఫేస్బుక్ లో నేను పెట్టానో దానికి వచ్చిన కొన్ని రిప్లైస్ చూస్తున్నారు మలిక్ గారు. ఇప్పుడు ఒకటేనండి, ఏదైతే రెమ్డెసివిర్ ఇస్తున్నారో అది క్రిటికల్ పేషెంట్స్ కాదు ఇవ్వాల్సింది. వాళ్ళ డ్రగ్ డాక్యుమెంట్ లో కూడా చెప్తుంది ఏంటంటే 48 అవర్స్ లోపిస్తేనే అది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, అట్లీస్ట్ 4 డేస్ లోపిస్తే కొంతలో కొంత పనిచేస్తుంది. అటువంటి దాన్ని ఆల్రెడీ వైరస్ లోడ్ ఇప్పుడు ఎక్కడ ఎట్లా ఉంటుంది అంటే, వైరస్ కి ఇప్పుడు మనం దేశంలో జనాభా తగ్గాలంటే ఏం చేయాలి మేడం? కొత్తగా పెళ్ళైన జంట ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ చేసుకోండి అని చెప్పి చెప్పాలి. అంతేగాని దేశ జనాభా తగ్గియడానికి కుటుంబ నియంత్రణ చేస్తే సరిపోద్దని చెప్పి ఆల్రెడీ మన తాతలకి ఆల్రెడీ 10-15 మంది పిల్లలు పుట్టేసిన తర్వాత వాళ్ళకు కుటుంబ నియంత్రణ చేపిస్తే మనకి జనాభా తగ్గుతుందా మేడం? ఇప్పుడు